ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్లయితే మీరందరూ మొబైల్ లో చూసే ఉంటారు కెర్నల్ వర్షన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సెట్టింగ్స్ దగ్గర కనబడుతుంది మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో కింద కెర్నల్ వర్షన్ అని చెప్పేసి దాని డేట్ దాని అప్డేటెడ్ టైం అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ వర్షన్ అవన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి అవన్నీ మీరు అక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ దాన్ని చూసే ఉంటారు కాకపోతే కెర్నల్ అంటే ఏంటి అది ఏం పని చేస్తుంది మొబైల్ లో అది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియదు అది మొబైల్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కెర్నల్ అనేది ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం మనం ఈ వీడియో దాని గురించి ఉండబోతుంది సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ కెర్నల్ వర్షన్ ముందు తెలుసుకోవాలంటే మనకి ఫోన్ లో హార్డ్వేర్ గురించి తెలుసుకోవాలి సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలి హార్డ్వేర్ అంటే అందరికి తెలుసు మన ఫోన్ లో హార్డ్వేర్ అంటే ఏంటి మనం చూడగలిగినవి టచ్ చేయగలిగినవి వాటిని హార్డ్వేర్ అంటాం మనం అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కి మనం బ్యాటరీ తీస్తాం బ్యాటరీ అండ్ ప్రాసెసర్ కెమెరాస్ ఇవన్నీ మనం టచ్ చేయగలిగినవి మనం ఏదైనా అయితే చేంజ్ చేసుకోగలిగినవి మనం ఫిజికల్ గా టచింగ్ చేసి వాటిని మార్చుకోవడానికి వీలుండే వాటిని మనం హార్డ్వేర్ అంటాం సో సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనం చూడలేనిది అది సిస్టమ్ రన్ చేస్తూ ఉంటుంది ఈ హార్డ్వేర్ ని మొత్తం అదే రన్ చేస్తూ ఉంటుంది దాన్ని మనం చూడలేము దాన్ని సాఫ్ట్వేర్ అంటాం సాఫ్ట్వేర్ పోయినప్పుడు కూడా మనం సాఫ్ట్వేర్ ని బై హ్యాండ్ వేసుకోలేము ఓన్లీ అది మనం చూడలేం కాబట్టి అది సిస్టమ్ టు సిస్టమ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది మధ్యలో ఈ కెర్నల్ వర్షన్ అంటే ఏంటి హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి కెర్నల్ వర్షన్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఈ కెర్నల్ వర్షన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కి ఏదైనా యాప్ ఓపెన్ చేసాం అనుకోండి యాప్ ఓపెన్ చేస్తే అది హార్డ్వేర్ నుంచి మనం టచ్ చేస్తాం మనం ఇక్కడ టచ్ చేసాం అనుకోండి హార్డ్వేర్ నుంచి అది సాఫ్ట్వేర్ లో ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్ లో అది అక్కడ నుంచి తీసుకొచ్చి మనకి అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి మనకి స్క్రీన్ మీద కనబడాలి కాబట్టి ఈ కెర్నల్ వర్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుంది మనం హార్డ్వేర్ నుంచి ఇచ్చిన ఇన్పుట్ అనేది సాఫ్ట్వేర్ తీసుకెళ్లి సాఫ్ట్వేర్ నుంచి మనకి తీసుకొచ్చి మనకి డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటుంది ఇది కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది చాలా మెయిన్ ఫోన్ లో ఇది లేకపోతే ఫోన్ అనేది నడవడం కష్టం మనం ఏ యాప్ ఓపెన్ చేయాలన్నా ఇదే దానికి మెమరీ అలాట్ చేస్తూ ఉంటుంది ఎంత జీబీ కావాలి ఎంత ఎంబీ కావాలి అని చెప్పేసి ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా చిన్న యాప్ ఒక యాప్ ఓపెన్ చేసాం అనుకోండి ఫర్ సపోజ్ కి ఎగ్జాంపుల్ కి చాలా తక్కువ ఎంబీ ఉన్న యాప్ ఉంటుంది కదా ఏదో ఒక యాప్ తీసుకోండి ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ అంటే కొంచెం ఎక్కువ ఎంబీ అయిపోయాయి చిన్న యాప్ ఏదో ఒకటి ఫర్ సపోజ్ మన టిక్ టాక్ జియో యాప్ ఏమైనా 10-20 ఎంబీ ఉన్న యాప్స్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు దానికి ఎంత ఎంబీ కావాలి అనేది మనకి హార్డ్వేర్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి మధ్యలో ఆప్టిమైజేషన్ జరగడానికి కారణం ఏంటంటే కెర్నల్ వర్షనే కారణం ఈ కెర్నల్ వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్ లో దాని గురించి ఎవరికి తెలియదు ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ చేయండి అందరికి తెలిసేలాగా ఈ కెర్నల్ వర్షన్ అనేది చిన్న యాప్స్ ఓపెన్ చేసినప్పుడు దానికి ఎంత ఎంబీ కావాలో అంతే అలర్ట్ చేస్తుంది అలాగే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఏదైనా పెద్ద యాప్ ఓపెన్ చేసాం మనం ఏదైనా గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు అందరికి అలవాటైన గేమ్ ఏంటంటే ఒక పబ్జి గేమ్ ఉంది పబ్జి గేమ్ ఇప్పుడు ఇంతకు ముందు వరకు 1.5 GB ఉండేది ఇప్పుడు 2 GB అయిపోయింది ఇప్పుడు 2 GB ఉన్న పబ్జి గేమ్ ని మనం ఓపెన్ చేయాలంటే 2.100 MB అలా మనకి ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఎంబీ అనేది ఉపయోగపడుతుంది దానికి అది ఈ కెర్నల్ వర్షన్ అనేది దానికి అందిస్తుంది అన్నట్టు అంటే మన సిపిఐ నుంచి యాప్ ఓపెన్ చేసినప్పుడు గేమ్ అది సాఫ్ట్వేర్ నుంచి మనకి అంత జీబీని మాత్రమే దానికి కేటాయిస్తుంది ఇది దాని పని కెర్నల్ వర్షన్ అంటే ఈ కెర్నల్ వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్ లో కెర్నల్ వర్షన్ లేకపోతే ఫోన్ అనేది పనిచేయదు ఈ కెర్నల్ వర్షన్ అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లో తీసుకున్నట్లయితే మనకి ఈ కెర్నల్ అనేది లినక్స్ కెర్నల్ ఉంటుంది అలాగే మనం విండోస్ ఫోన్ లో గానీ విండోస్ పీసీ లో గానీ చూసుకున్నట్లయితే కెర్నల్ అనేది NT కెర్నల్ ఉంటుంది అలాగే iOS లో iOS మ్యాక్ బుక్స్ లో వీటిలో చూసుకున్నట్లయితే మనకి డార్విన్ కెర్నల్ ఉంటుంది ఈ కెర్నల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ మీది రూటెడ్ మొబైల్ అనుకోండి రూటెడ్ మొబైల్ లో మనం కెర్నల్ ని చేంజ్ చేసుకోవచ్చు అంటే వేరే కెర్నల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీంట్లో ఫర్ సపోజ్ ఆ కెర్నల్ మంచిదైంది అనుకోండి మీ ఫోన్ ఇంకా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది ఫర్ సపోజ్ ఆ కెర్నల్ కనుక మంచిది కాదనుకోండి మీ ఫోన్ అయితే చచ్చిపోతుంది పనిచేయదు అంటే డెడ్ అవుతుంది మీ ఫోన్ అనేది కంప్లీట్ గా వర్క్ చేయదు ఇక దాంట్లో ఏ ఆప్షన్ కూడా మీకు పనికిరాదు
సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం కదా, బ్రిడ్జ్ అంటే మనకి ఒక సిమెంట్ బ్రిడ్జ్ అయితే మంచి బ్రిడ్జ్, దాన్ని తీసేసి మీరు చెక్క బ్రిడ్జ్ చేసుకున్నారనుకోండి అది కూలిపోతుంది, సో మీ మొబైల్ అయితే పనిచేయదు. దాంట్లో ట్రాన్స్ఫార్మేషన్ బ్రిడ్జ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి మధ్యలో ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది డేటాను, కాబట్టి దీన్ని అలా చెప్తున్నాను అంతే మీకు అర్థం కావడానికి. ఇది గనక మీరు రూట్ చేసి మార్చుకున్నట్లయితే మీకు ఫోన్ అయితే డెడ్ అవుతుంది, లేదంటే మంచిగా ఇంకా చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, స్మూత్ గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది కెర్నల్ గురించి, కెర్నల్ అయితే ఈ పని చేస్తుంది, ఒకదాని నుంచి ఒకదానికి హార్డ్వేర్ టు సాఫ్ట్వేర్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఏదైనా చేసినప్పుడు, ఏదైనా అప్డేట్ చేసినప్పుడు మన కెర్నల్ అనేది పాడైపోయి ఉండొచ్చు, లేదంటే మన హార్డ్వేర్ కూడా పాడైపోయి ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కి మీరు కెమెరా యాప్ ఓపెన్ చేశారనుకోండి, కెమెరా యాప్ ఓపెన్ చేస్తే మీకు ఫ్లాష్ లైట్ పనిచేయదు ఒక్కోసారి. ఫ్లాష్ లైట్ పనిచేయకపోతే ఏమవుతుందంటే, ఈ ఫ్లాష్ లైట్ అనేది హార్డ్వేర్ ఇష్యూ కాబట్టి, అయితే ఏదైనా రిపేర్ వచ్చి ఇది పాడైపోయి ఉండొచ్చు, లేదంటే మీ కెర్నల్ అనేది దీనికి డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయలేకపోవచ్చు. అంటే మీకు పర్మిషన్స్ ఇస్తారు కదా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ పర్మిషన్స్ అనేవి దీనికి అప్లై చేసుకోలేకపోవచ్చు. అలా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాక యాప్స్ ఫోర్స్ క్లోజ్ అవుతున్నాయి అని చెప్పేసి వస్తూ ఉంటుంది, దానికి కూడా ఇదే రీజన్. సో అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోయింది ఒక్కొక్కరికి, ఇంకొకరికి యాప్స్ మిస్బిహేవ్ చేస్తూ ఉంటాయి అంటాయి. ఇవన్నీ రీజన్స్ మనకి కెర్నల్ తోటే లింక్ అయి ఉంటాయి. కెర్నల్ అనేది అంత ఇంపార్టెంట్ ఫోన్ లో. ఇది ఏం చేస్తుంది అంటే మనకి దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేస్తూ ఉంటుంది డాటా. సో ఈ వీడియోలో మీకు కెర్నల్ గురించి అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్ అప్డేట్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దేవర్ మహేష్ ఫర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.